वेलकम बैक टू अवर चैनल रिलायंस डिजिटल की सेकंड फ्लोर सो आइसक्रीम बर्गर अने सो इकड़े चला चला ऐटम वेरईटी ऐटम्स मन की अवेलबल सो स्टार्टिंग प्राइस विनारे अदरपतर सो स्टार्टिंग प्राइस इकड़ 60 रूपी तो स्टार्ट इकड़े 147 ऐटम्स मन की अवेलबल सो अभी सो ब्रदर ने अड़दा सो मन की अड़दा हाय ब्रदर मी पेर नरेंद्र నరేంద్ర యాబు సో మన షాప్ స్టార్ట్ చేసిన రోజులు అవుతుంది వన్ మంత్ అయిందా ఓకే నైస్ ఇది చాలామంది చెప్పడం ఏంటంటే మన దగ్గర చాలా అట్రాక్టివ్ ఐస్ క్రీమ్స్ చాలా మంచి మంచి ఐస్ క్రీమ్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయంటున్నారు సో ఎలా ఉంది చూద్దామని చెప్పేసి మన షాప్కి అయితే రావడం జరిగింది సో చూడగానే లోపల ఈ అంబియన్స్ కానీ చాలా అదిరిపోయింది నేను అయితే చూస్తుంటే ఫేమస్ ఉండే ఐస్ క్రీమ్ మాకి ఓకే ఇది తెచ్చివ్వండి ఓకే मन की स्टार्टिंग वच्चेसेना वेनिला स्ट्रॉबेरी प्लेन ऐसक्रीम वच्चेसी 60 रूपीस नुंची स्टार्ट अवुतुंदी इंकोटि वच्चेसी फ्रूट्स अंड कांबिनेशन ऐसक्रीम ड्राई फ्रूट्स अंड कांबिनेशन ऐसक्रीम वच्चेसी 70 रूपीस नुंची स्टार्ट अवुतुंदी नाइस అంటే నాకు తెలిసి ఏంటంటే అనంతపూర్లో ఈ బడ్జెట్ లో బడ్జెట్ నుంచి నేను ఈ స్టోర్ల నుంచి చూస్తున్నాను అన్నమాట యాక్చువల్గా అయితే బయటకు వెళ్తే దగ్గర 90 రూపీస్ 120 రూపీస్ స్టార్టింగ్ అయితే చూడబడి కానీ ఈ రీజనబుల్ ప్రైజ్లో అయితే మీ షాప్లోనే చూడబోతున్నాను నేను ఏంటంటే మనకి అనంతపూర్ లో బడ్జెట్ ఉండే వాళ్ళు కూడా ఎక్కువ అంటే తక్కువ బడ్జెట్ పెట్టుకొని ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు సో ప్రైజెస్ మా విషయంలో అయితే చాలా 60 రూపీస్ స్టార్టింగ్ అంటే చాలా మేలు అన్నమాట సో మా కోసం ఏమి ఇవ్వగలరు మీకోసం మంచి స్పెషల్ గా మన దగ్గర దొరికింది స్పెషల్ గా కాంబినేషన్ బటర్ స్కాచ్ కాంబినేషన్ వచ్చేసి యా ఫ్రూట్స్ గాని మల్బన్ రాగా తీసుకో 110 రూపీస్ లేదు ఇంకోటి ఏమంటే ఇంకోటి సో ప్రైస్ ఎంత బ్రదర్ ప్రైస్ వచ్చేసి 110 ఉంది మల్బన్ రాగా యా బటర్ స్కాచ్ వెనిలా కాంబినేషన్ సో మాకు ఏది ఇవ్వగలరు మీకు ఫ్రూట్స్ ఐటమ్స్ యా ఇచ్చేయండి ఇంకోటి కూడా ఈ ప్లేట్ చూసే చాలా మంది స్టూడెంట్స్ కానీ ఇంకోటి నార్మల్ పర్సన్ కానీ ప్లేస్ చూస్తే కాస్ట్లీ ఉంటుందేమో ఐటమ్ అంతా ఎక్కువ ఉంటుందేమో అని అనుకుంటున్నాను ఇంకోటి కూడా సాధారణ వ్యక్తి కూడా తినే ఐస్ క్రీమ్ ఉన్నది అవునవును సాధారణ వ్యక్తి చూస్తున్నాను కదా చాలా రీజనబుల్ లో బడ్జెట్ లో కూడా మనం లో బడ్జెట్ వచ్చి కూడా ఇక్కడ మనం ఫుడ్ అనేది తీసుకోవచ్చు ప్రశాంతంగా కూర్చొని ఐస్ క్రీమ్ తినేసి పీస్ఫుల్ గా ఉంది బ్రదర్ లోపలికి రాగానే నేను అసలు నిజంగా ఇలా కూడా మన అనంతపూర్లో ఇలా కూడా పెడుతున్నారని అయితే ఒక అయితే అనిపించింది అనమాట నాకు సో నీట్గా పెట్టారనమాట చాలా బాగుంది హైజీనిక్గా కూడా కనిపిస్తుంది నీట్గా ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూర్చోవడానికి చాలా ఫ్రీగా కూర్చోవచ్చు అనమాట మనం కూడా ఇంకోటి ఏంటంటే ఇక్కడికి రండి నాతో పాటి సో ఈ హాల్ అంతా చూస్తున్నారు కదా ఏంటబ్బా అనుకుంటున్నారా ఇదంతా కూడా బర్త్డే పార్టీస్ చేసుకోవడానికి అయితే ఈ హాల్ అయితే ఏర్పాటు చేశారు మన ఐస్ క్రీమ్ బర్గ్ వాళ్ళు అయితే ఇదంతా కూడా మనం బర్త్డే పార్టీ చేసుకోవడానికి చాలా ఫ్రీ అనమాట సో ఎటువంటి ఛార్జెస్ అయితే తీసుకోరు ఇందులో ఇక్కడ మన ఛానల్ పేరు చెప్పారంటే మనకి డిస్కౌంట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి మెయిన్గా సో ఇక్కడికి వచ్చి ఒకసారి టేస్ట్ చేస్తారంటే జన్మలో మర్చిపోలేరు ఇక్కడ ఉన్న టేస్ట్ మాత్రం లోపల మేకింగ్ ఐస్ క్రీమ్ మేకింగ్ అయితే జరుగుతుంది చూద్దాం పదండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ సంబంధించి అయితే ఉన్నాయి మనకి ఐస్ క్రీమ్ మేకింగ్ సంబంధించి డ్రై ఫ్రూట్స్ సో మన ఐస్ క్రీమ్ మీద వేసేకి కలర్స్ లిక్విడ్స్ అయితే ఉన్నాయన్నమాట సో చాలా డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ అయితే ఉన్నాయి మన కోసం అయితే వేచి ఉన్నాయి మన వద్ద ఫ్లేవర్స్ కూడా 22 ఫ్లేవర్స్ ఉంటాయన్న మన వద్ద నార్మల్ అంటే వెనిలా స్ట్రాబెరీ ఆరెంజ్ చాక్లెట్ మ్యాంగో బటర్ స్కాచ్ ఫిగ్ గ్రీన్ పిస్తా చాక్లెట్ బ్రౌనీ కేసర్ పిస్తా బ్లాక్ కరెంట్ గుల్కాండ్ సిస్ కేక్ కుల్ఫీ క్రెంచ్ క్యారమెల్ ఫ్రూటో జెల్ నట్టు డిలేటు సిస్ కేక్ మొదలగు 22 ఫ్లేవర్స్ ఉంటాయన్న మన దగ్గర అయితే చాలా ఐటమ్స్ అయితే మన దగ్గర చాలా దగ్గర ఉంటాయి మన మ్యారేజెస్ కూడా ఐస్ క్రీమ్ సప్లై చేస్తాము ఓకే నైస్ ఒక ఐస్ క్రీమ్ మేక్ చేస్తారా ఈ ఫ్రూట్స్ అన్న హ
ఇవి ఫ్రూటీ ఫ్రూటేనా? ఇవి వైట్ కిస్మిస్ అనా? అట్లొచ్చేస్తే క్యాష్ నట్స్ అనా? దీని కాజు అంటారు. చెర్రీ అనా? చెర్రీ. బటర్ స్కోచ్ సాస్ అనా? బటర్ స్కోచ్ సాస్. సో చూస్తున్నారు కదా, చాలా క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా ఇచ్చారు. నేను చాలా చోట్ల తిన్నాను కానీ ఇంత క్వాంటిటీ ఇవ్వలేదు నాకు తెలిసి, ఈ 70 రూపీస్ 80 రూపీస్లో. సో చాలా రీజనబుల్ ప్రైస్లో మనకి ఎక్కువ క్వాంటిటీ కూడా మనకి ఇక్కడ లభిస్తుంది. వచ్చేసింది మన ఐస్ క్రీమ్ అయితే వచ్చేసేసింది. సో చూస్తుండట్లే ఎమ్మీ ఎమ్మీగా అయితే ఉందన్నమాట. ఒకసారి చూడండి ఈ ఐస్ క్రీమ్ కానీ టేస్ట్ మాత్రం. టేస్ట్ కానీ అద్దరిపోయింది. ఐస్బర్గ్ వచ్చేసేసి ఒకసారి టేస్ట్ చేయండి. సో వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా మనం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. కాంటాక్ట్ చేసి మీరు పడ్డే పార్టీస్ కానీ సో ఇలాంటివన్నీ కూడా మీరు ముందుగానే వీటికి వచ్చే ముందుగా ఇంటిమేషన్ చేస్తే వీళ్ళంతా రెడీ చేసి పెడతారు. ఇది వచ్చేసి మన నియర్ 10 o'clock దగ్గర రిలయన్స్ డిజిటల్కి సెకండ్ ఫ్లోర్లో అయితే ఉందన్నమాట ఐస్బర్గ్. ఎంజాయ్ అండి. సో ఫ్రెండ్స్, ఈ ఐస్ క్రీమ్ అయితే తిన్నాను కదా, అల్టిమేట్గా అయితే ఉంది. ఇలా టేస్ట్ అయితే నాకు ఇంతవరకు అనంతపూర్లో ఎక్కడ దొరకలేదు. సో ఫస్ట్ టైం అయితే నేను టేస్ట్ చేస్తున్నాయి ఇంతవరకు టేస్ట్. ఇంకోటి ఏంటంటే మన బిర్యానీ తిన్న తర్వాత ఇటువంటి ఐస్ క్రీమ్ ఒక్కటి తింటే చాలు, అదుర్స్ అన్నమాట. సో మన అనంతపూర్ ప్రజలు అయితే ఒకసారి ఇక్కడికి వచ్చి విజిట్ అవ్వండి. ఇక టేస్ట్ కూడా టేస్ట్ చేస్తే మీరే అంటారు ఆహా అని. సో మన వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ మొదటిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ టిల్ దెన్ బై బై.